అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకునేబోయే కథ అన్నదమ్ములు. అనగనగా ఒక ఊళ్ళో రామయ్య సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ, అందుచేత చాలా గర్వంగా ఉండేది. సోమయ్య భార్య బేదయింటి పిల్ల, అందుచేత కొంచెం అనుకోగా ఉండేది. రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడి మీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతలనాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్ట చేను మాత్రం అతనికి ఇచ్చాడు. పెద్ద మేడ, మిగతా ఆస్తి అంతా తనే ఉంచుకున్నాడు. పాపం సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చే దాంట్లో తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, ఎవరు నువ్వు, ఎందుకు ఇంత అర్ధరాత్రిప్పుడు తలుపు కొట్టాడుతున్నావు అని గద్దించాడు. అప్పుడు ఆ సన్యాసి, బాబు నేను సన్యాసిని, రామేశ్వరం పోతూ ఇటు వచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకునివ్వండి, ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అన్నాడు. ఏంటి, మా ఇంట్లో వాళ్ళ కాదు, పో పో, అదిగో ఆ ఎదురుగా ఉన్నాడు షావుకారు, వారి దగ్గరికి పో, దోవనపోయి సన్యాసి పోయినా పిలిచిన అన్నం పెడతాడు అన్నాడు రామయ్య. ఆ యోగి పోయి సోమయ్య తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసి ఇంట్లో తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్కవేసి అతను నిద్రపోయేదాకా అతనికి విసురుతూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి, మీకు 3 వరాలు ఇస్తాను కోరుకోండి అన్నాడు. సోమయ్య, స్వామి నాకు 4 ఇంటికి వస్తే ఉండడానికి పెద్ద ఇల్లు, వేదలకు ఎంత ధర్మం చేయటానికైనా చాలిన డబ్బు ఇవ్వండి, అది చాలు అన్నాడు. సోమయ్య భార్య మాత్రం, స్వామి నాకేం వద్దు, ఇతరులకు లేదనకుండా ధర్మం చేయటానికి నాకు బుద్ధి పుట్టించు అని 2వ వారం అడిగింది. 3వ వారంగా సోమయ్య, స్వామి మాకు ఎప్పుడూ ఇతరులకు మేలు చేయాలని బుద్ధి ఉండేటట్టుగా వరం ఇవ్వండి అని అడిగాడు. ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య దబదబా భార్యను పిలుచుకుని మేడ దగ్గరికి పరిగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడు భార్య ఉన్నారు. రామయ్య, ఇది ఎలా వచ్చిందని తమ్ముడిని అడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పోసుకొచ్చినట్లు చెప్పాడు. ఇక రామయ్య భార్యకి కడుపుబ్బరం ఆగలేదు. మొగుడిని గుర్రం ఎక్కి పోయి ఆ సన్యాసిని పట్టుకురమ్మని బలవంత పెట్టింది. అతన్ని పిలుచుకు వస్తే రాజులా చూస్తానని హామీ కూడా ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకుని వెళ్ళాడు. కొంత దూరం పోయే వరకు సన్యాసి కనిపించాడు. రామయ్య ఆయస్ పడుతూ రొప్పుతూ ఆ స్వామీజీతో, స్వామీజీ రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది, ఈ మాట మా ఇంటికి రండి, మిమ్మల్ని రాజులాగా చూస్తాను, నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మంది అని బతిమాలాడు. బాబు నేను నా దోమని నేను తీర్థయాత్రలు పోతున్నాను, నేను రాలేను అన్నాడు సన్యాసి. అలాగైతే ఎలా స్వామి, నా భార్య ఊరుకోదు, మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికి ఇచ్చిన 3 వరాలని ఇచ్చి వెళ్ళండి అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలండి అనుకుని, సరేలే నువ్వు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి అని అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరిగెత్తిస్తూ ఇంటివైపుకు బయలుదేరాడు. గుర్రం నోటి వెంట నురుగులు కక్కుతూ భూమి మీద కాళ్ళు ఆనకుండా దవ్వులు తీస్తుంది. ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. గుర్రం ఎంత త్వరగా పరిగెత్తుతున్నదే, ఒకవేళ చచ్చిపోతే ఎలాగా అని అనుకున్నాడు. అనుకోవడంతో పాటే గుర్రం ఢామ్మని కింద పడి చచ్చింది. రామయ్య గుర్రంతో పాటు కింద పడ్డాడు. లేచి దుమ్ము దులుపుని చచ్చిన గుర్రాన్ని వంక చూసి విచారపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి బుద్ధి పట్టలేదు. అయినా ఏం చేస్తాడో వెలక తప్పదు. గుర్రం చావనే చచ్చింది. ఈ జీని వదిలిపెట్టడం ఎందుకు అని దాన్ని తీసుకుని నెత్తిని పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి జీనుకు బొరు వేసింది. భారీ మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కున్నాడు. విసుక్కుని, పాపమని నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది, ఈ జీను దాని నెత్తి మీద ఉంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు. అతను అనుకోవటమే ఆ జీను మాయమవటం ఒకేసారి జరిగాయి. రామయ్య 3 వరాలు ఇలా ఊరికే పోగొట్టుకుని కాళ్ళు ఇచ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య కూర్చునింది. ఆమె నెత్తి మీద జీను. ఆమె రామయ్యను చూడగానే మండిపడుతూ, ఏమిటిది, ఎట్లా వచ్చింది, నీ జీను నా నెత్తి మీదకని అడిగింది. రామయ్యకి అప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో
జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది. నువ్వు ఓర్పో జీను మోస్తూ ఉండు, మన దగ్గర ఇంకొక వరం మిగిలింది, దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకుని ధనవంతులయ్యి హాయిగా ఉందాం అన్నాడు. ఆ మాటలు వినేసరికి అతని భార్య మండిపడింది. నువ్వు నీ డబ్బు పోయి గంగలో పడిన తర్వాత ముందు నా నెత్తి మీద జీన్ దించు, లేకపోతే బాగుండు చెప్తాను అన్నది. పాప రామయ్య పిల్లలకు భయపడి జీను ఊడిపోవాలని కోరుకున్నాడు. జీను ఊడి కింద పడింది. చూసారా, రామయ్య దుర్బుద్ధితో ఎంత కష్టపడి తెచ్చుకున్న మూడు వరాలు ఇలా మట్టిలో కలిసిపోయాయి. కాబట్టి దురాశ దుఃఖానికి చేయటని మన పెద్దలు ఊరికనే చెప్పలేదు. అందరికీ ధన్యవాదాలు.